ఆదాయంతో పోలిస్తే ఏ రాష్ట్రం ఉందని చూసుకున్నాము హర్యానా. అయితే ఇతర అంశాలు అక్షరాస్యత కాదేమి శిశు మరణాలు హాజరు పాఠశాల హాజరు కనుక చూస్తే మనం టేబుల్స్ చూసాం కదా టెక్స్ట్ బుక్ లో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రము మొదటి స్థానంలో ఉందని మనకు అర్థమవుతుంది. అంటే ఆదాయంతో పాటు ఇతర అంశాలు కూడా ఏం చేస్తాయి, ఒక రాష్ట్రం అభివృద్ధి చెందిందా లేదా ఒక దేశం అభివృద్ధి చెందిందా లేదా తెలుసుకోవడానికి ముఖ్యమే. మరి భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి చూస్తే అన్ని రాష్ట్రాలు ఒకే విధంగా ఉన్నాయి. మరి హిమాచల్ ప్రదేశ్ అంత అభివృద్ధి చెందడానికి కారణమేంటి? అన్ని రాష్ట్రాల్లాగే అది ఒక రాష్ట్రం భారతదేశంలో, కానీ అక్కడ చూస్తే శిశు మరణాలు చాలా తక్కువ సంఖ్యలో నమోదైనాయి కంపేర్ టు హర్యానా అండ్ బీహార్. అలాగే మనం చూస్తే పాఠశాల హాజరు కూడా చాలా ఎక్కువే ఉంది మిగతా రాష్ట్రాలు రెండు రాష్ట్రాలతో చూస్తే. అక్షరాస్యత కూడా 184 మంది వరకు కూడా పాఠశాలకు ఏంటి హాజరవుతున్నట్లుగా చదువుకున్న వాళ్ళు ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. ఇవన్నీ మనం గమనిస్తే మరి ఎందుకు ఆ రాష్ట్రం మెరుగ్గా ఉంది అంటే ఆ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కొంత ప్రజా సదుపాయాలు మెరుగుపరచడానికి ముందుకొచ్చింది. ప్రజా సౌకర్యాలు అంటే అందులో విద్య ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది, మౌలిక సౌకర్యాలు రోడ్లు మంచినీరు విద్యుత్తు ఇలాంటివన్నీ కూడా ప్రజలకు కావాల్సిన అవసరాలను తీర్చడంలో ఆ రాష్ట్ర ప్రభుత్వము మిగిలిన అన్ని రాష్ట్రాల కంటే కూడా ముందుందని చెప్పడంలో ఏ సందేహము లేదు. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం గురించి మనం చూస్తే అన్ని రాష్ట్రాలలాగా అది కూడా ఒక రాష్ట్రమే అన్నాం. ఎందుకు మరి ప్రజా సదుపాయాలు మెరుగుపరచడంలో అది ముందుందంటే ఆ రాష్ట్ర ప్రభుత్వం చర్య తీసుకుంది. ఎందుకు చెప్తున్నారంటే అక్కడ పాఠశాల విద్యా విప్లవం అనేది ఒకటి ప్రారంభించబడింది స్వాతంత్రం వచ్చినటువంటి తొలినాళ్ళలో. అంటే ఏంటి, పాఠశాల విద్యకు వాళ్ళు చాలా ప్రాధాన్యత ఇచ్చారు. ఇది కూడా అన్ని రాష్ట్రాల్లో ఒక రాష్ట్రం, కొండలు గుట్టలు కలిగింది, గ్రామీణ నేపథ్యం ఉన్నది, తర్వాత అటవీ ప్రాంతం లాగా ఎత్తైన ఏంటి హిమాలయాలు శివాలిక కొండల ప్రాంతాలలో ఉన్నటువంటి రాష్ట్రం. మరి అలాంటి ప్రాంతాలలో విద్య విస్తరించడం అంటే అది చాలా గగనమే. కనుక ప్రభుత్వము ప్రజలు కూడా ఇద్దరు స్పందించి ఒక ముఖ్యమైన ఆసక్తిని కనపరచడం వల్లే వాళ్ళ పాఠశాల విద్యా విప్లవము అభివృద్ధి చెందింది అని మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఆ కొండలు గుట్టల్లో పాఠశాలలు విస్తరించాలన్నా, ఉపాధ్యాయులు వెళ్ళి పాఠాలు చెప్పాలన్నా, పాఠశాలలు నిర్మించాలన్నా, మరుగుదొడ్లు కట్టాలన్నా, నీటి సదుపాయం కల్పించాలి, ఇవన్నీ కూడా ఏంటి ప్రభుత్వానికి సవాలుతో కూడి. అయినప్పటికీ ఒకదాని వెంట ఒకటి సమకూరుస్తూ పాఠశాలల సంఖ్యను పెంచుతూ వాటితో పాటు ఉపాధ్యాయులను నియమిస్తూ పిల్లలకి ఏంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ప్రాథమిక విద్యను తర్వాత ఉన్నత స్థాయి విద్యను కూడా రాష్ట్ర ప్రభుత్వం అందించింది. ఎందుకు చెప్తున్నానంటే మన పాఠ్యపుస్తకంలో మనం గమనించినట్లయితే భారతదేశం మొత్తము ఒక బాలుడికి కేటాయించినటువంటి ఆదాయం చూస్తే విద్య మీద కేటాయించినటువంటి డబ్బులు కనుక మనం చూస్తే 2005 సంవత్సరం లెక్కల ప్రకారము ఒక విద్యార్థికి 1085 రూపాయలు కేటాయిస్తే భారత ప్రభుత్వము, అదే హిమాచల్ ప్రదేశ్ మాత్రం మనం గమనిస్తే 2005 రూపాయలు ఒక విద్యార్థికి కేటాయించింది. 2005 రూపాయలనే ఒక విద్యార్థికి కేటాయించింది సగటు విద్యార్థికి విద్య కోసం ఖర్చు పెట్టినటువంటి డబ్బులు. దీన్ని బట్టి చూస్తేనే మనకు అర్థమవుతుంది హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రము విద్యకు ఎంత ప్రాధాన్యతనిస్తుందో. కనుక ఏ రాష్ట్రంలోనైనా ప్రజా సదుపాయాలు లేక సౌకర్యాలు మెరుగుపడితేనే ఆ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. అలాగే వైద్యం కూడా విద్య ఎలాగో వైద్యానికి కూడా వాళ్ళు పెద్దపీట వేశారు. కనుకనే శిశు మరణాల రేటు చాలా తక్కువగా ఉంది. ముఖ్యంగా ఆ మరణాల్లో 28 మరణాల్లో కూడా ఆడపిల్లలు చాలా తక్కువ ఉన్నారు, ఆ మరణాల్లో ఉన్నది కూడా మగపిల్లలు. కనుక ఇది గమనిస్తే మనకి ఇంకొకటి పాఠశాల విద్యతో పాటు రెండవ అంశం ఏంటంటే లింగ నిష్పత్తి. మనం అర్థం చేసుకోగలిగితే రెండవ అంశం ఏంటి ఇతర అంశాలలో లింగ నిష్పత్తి అని మనం అర్థం చేసుకోవాలి. లింగ మన దేశం మొత్తంలో ఎస్పెషలీ నార్త్ ఇండియా ఉత్తర భారతదేశంలో మనం గమనిస్తే ఈ తేడా ఎక్కువ ఉంటుంది. ఆడపిల్లలు చాలా తక్కువ ఉంటారు, మగపిల్లలు ఎక్కువ ఉంటారు కంపేర్ టు సౌత్ ఇండియా దక్షిణ భారతదేశంతో పోలిస్తే. కానీ మొత్తానికి మన దేశంలో గమనిస్తే లింగ నిష్పత్తిలో చాలా తేడా ఉంది. ప్రతి 1000 మంది పిల్లలకు మగపిల్లలకు 940 వరకు మాత్రమే ఏంటి ప్లస్ ఆర్ మైనస్ మనం గమనిస్తే మన దేశంలో ఆడపిల్లలు ఉన్నారు. అంటే మగపిల్లలకు ఇచ్చినంత ప్రాధాన్యత ఆడపిల్లలకు ఇవ్వటం లేదు. కానీ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో మనం గమనిస్తే మరణాల సంఖ్యలో శిశు మరణాల్లో చూస్తే ఆడపిల్లల మరణాల కంటే మగపిల్లల మరణాల సంఖ్య ఎక్కువగా ఉంది. అంతేకాకుండా లింగ నిష్పత్తిలో కూడా ఆడ మగ అనే తేడా వాళ్ళకి చాలా తక్కువ. దీనికి కారణం హిమాచల్ ప్రదేశ్ లో ఉన్నటువంటి తల్లిదండ్రులు చదువుకున్నటువంటి వారు, వాళ్ళు తల్లులు కూడా బయట ఉద్యోగం చేసేవారు. వాళ్ళు ఉద్యోగం చేస్తారు కనుక
మా పిల్లలు కూడా ఏంటి ఉద్యోగాలు చేయాలి, బయట పని చేయాలి. అంటే వాళ్ళు మనం వింటూ ఉంటాం ఉద్యోగం చేయాలా ఊర్లో ఎగాల అని మన ఆడపిల్లల్ని కొట్టి పడేస్తూ ఉంటారు. కానీ ఆ రాష్ట్రంలో ఎలా కాదు, తల్లులు ఉద్యోగం చేస్తూ బయట సంపాదిస్తూ ఏంటి ఇంటి నిర్ణయాలలో తమ వంతు పాత్రను పోషిస్తూ ఉంటారు. కనుక వాళ్ళ పిల్లలు బాగా చదవాలి, ఉన్నత ఉద్యోగాల్లోకి వెళ్ళాలి, సంపాదించే స్థాయిలోకి రావాలని కోరుకుంటారు. అందుకే వాళ్ళకి ఆడ మగ అనే తేడా చాలా తక్కువ. అంటే మగపిల్లలకి ఎంత ప్రాధాన్యతనిస్తారో ఆడపిల్లలకి కూడా వారు అంతే ప్రాధాన్యతను ఇస్తారనమాట. కనుక ఆ రాష్ట్రంలో లింగ నిష్పత్తి కూడా చాలా తక్కువగా ఉంది. ఈరోజు మనం చదువుకున్నటువంటి పాఠంలో ఒకసారి మనం అంతా గుర్తు చేసుకుంటే సారాంశం ఉన్నట్టయితే, అభివృద్ధి లక్ష్యాలు, ఒకరికి అభివృద్ధి అయింది ఇంకొకరికి అభివృద్ధి కాకపోవచ్చని, వేరువేరు వ్యక్తులకు వేరే వేరే లక్ష్యాలు ఉంటాయని తెలుసుకుందాం. అయితే చివరికి ఏంటంటే ఎవరికి అభివృద్ధి కావాలి అన్నదే ముఖ్యం, కానీ ఇంకొకటి కాదు అన్నది మనము నేర్చుకున్నాం. అంతేకాకుండా ఒకసారి కూలంకషంగా మనం కీలక పదాలను కనుక గమనించినట్లయితే తలసరి ఆదాయం ఏమని చూసుకున్నాం, తలసరి ఆదాయం అంటే ఒక దేశ ఆదాయంతో పోలిస్తే ఆ దేశ ఆదాయాన్ని జనాభాతో భాగిస్తే వచ్చేదాన్ని తలసరి ఆదాయంగా తెలుసుకున్నాం. అలాగే మానవ అభివృద్ధి సూచిక అంటే ఆదాయంతో పాటు మనుషులు చాలా కోరుకుంటారు, గౌరవము, స్వేచ్ఛ, సమానత్వము, తర్వాత గౌరవము, ఇవన్నీ కూడా మానవాభివృద్ధిలో ఒక భాగమేనని. అలాగే ప్రజా సదుపాయాలు, విద్య, ఆరోగ్యం, ఇవి ఈ విద్య ఆరోగ్య సూచికలు బాగా అభివృద్ధి పదంలో ఉంటే ఆ రాష్ట్రం కానీ ఆ దేశం కానీ అభివృద్ధి చెందుతుంది అని మనము తెలుసుకున్నాం. హిమాచల్ ప్రదేశ్లో ఏ రాష్ట్రం కానీ ఏ దేశం కానీ విద్యకు ఆరోగ్యానికి ప్రాధాన్యతనిస్తుందో, ప్రభుత్వమే ఆ రెండింటినీ తమ చేతుల్లో ఉంచుకుంటుందో ఆ రాష్ట్రాలు కానీ ఆ దేశాలు కానీ బాగా అభివృద్ధి చెందుతాయని ఈ పాఠం ద్వారా మనము తెలుసుకున్నాం.